కరోనాతో మృతి చెందిన విలేకరి స్టీఫెన్ కుటుంబానికి మరో ఐదుగురు మృతుల కుటుంబాలకు బ్రిస్బెన్ తెలుగు ఎన్ఆర్ఐ సంస్థ ఆర్థిక సాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో కరోనా బారిన పడి మృతి చెందిన మూడు కుటుంబాలకు బ్రిస్బెన్ తెలుగు ఎన్ఆర్ఐ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందించింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ రావు చిన్న కుమారుడు సంతోష్ రావు ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. చిన్న వయసులోనే కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలు ఉన్నాయని ఆయన సోదరుడు రామచంద్రారావు తెలపడంతో స్పందించిన సంతోష్ రావు బ్రిస్బెన్ తెలుగు ఎన్ఆర్ఐ సంస్థ తరఫున ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రమేష్ చంద్ర మాట్లాడుతూ గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని భవిష్యత్తులో సంఘ సేవ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఆ సంస్థకు మెదక్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు యాదవరావు, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కరోనా తోటి జీవన్ గౌడైన ఒక కాంగ్రెస్ కార్యకర్త మరియు మీడియా జర్నలిస్ట్ మిత్రుడు మన స్టీఫెన్ గారు ప్లస్ మా చిన్నశంకరపేట మండలం గవలపల్లిలో మూడు కుటుంబాలు కరోనా తోటి ఇటీవల ఒక నెల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు మా సోదరుడు ఏకే సంతోష్ రావు బ్రిస్బెన్ తెలుగు ఎన్ఆర్ఎస్ తరఫున వాళ్ళ దాతృత్వం చాటుకున్నారు. వాళ్ళ తరఫున మేము అందించాం ఇద్దరికి, ఇక్కడ రెండు, అక్కడ చిన్నశంకరపేట మండలం మూడు కుటుంబాలు. ఇంకొక మైనార్టీ డాక్టర్ ఉస్మాన్ చెప్పడానికి ఎప్పుడు ముందుంటాం.